అన్ని మౌలిక వసతులతో జగనన్న కాలనీలను మోడల్ కాలనీలుగా తీర్చిదిద్దుతున్నామని విమర్శలు మాని నిరుపేదలకు గృహాలు కట్టించి ఇచ్చే మహా యజ్ఞానికి నిర్ణయాత్మక సలహాలు అందించాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరావు కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు స్థానిక జిల్లా పరిషత్ వసతి గృహంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. చరిత్రలోనే కనివిని ఎరుగని రీతిలో భూసేకరణ చేసి సుమారు 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి గృహాలు నిర్మించే కార్యక్రమం చేపడుతుంటే కొన్ని పత్రికలు లబ్ధిదారుల్లో అయోమయం భయం సృష్టిస్తున్నాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే జగనన్న కాలనీల్లో గృహ నిర్మాణాలు ఊపందుకున్నాయన్నారు. తొలి విడత 15,60,000 గృహాలు చేపడుతున్నామని అన్నారు. వీటిలో సుమారు 3,27,000 మంది ఆప్షన్ 3 ఎంపిక చేసుకున్నారని, వీరిలో ప్రతి 20 మంది లబ్ధిదారులకు ఒక అధికారిని నియమించి ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎవరి సలహాలు ఇచ్చినా తీసుకుంటాం, మంచిగా దాన్ని తీసుకుని మా ఏకైక లక్ష్యం ఈరోజు 31 లక్షల మంది ఇల్లు కట్టించే కార్యక్రమం. ఏ నిరుపేదని కూడా వదలం. కొంతమంది ఉంటారు ఇళ్లలో, పేషెంట్స్ ఉంటారు, కిడ్నీ పేషెంట్స్ ఉంటారు, పిల్లలు పెరాలసిస్ వచ్చి ఉంటారు, లేకపోతే భర్త చనిపోయి ఉంటారు, వాళ్ళు కట్టుకోలేరు ఇల్లు, లేకపోతే ఇంట్లో వికలాంగులు పిల్లలు ఉంటారు, ఎవరో భర్త కోల్పోయి పుట్టింటికి వచ్చి పుట్టింటే బతుకుతూ ఉంటారు, తలదాచుకుంటారు, వాళ్ళందరికీ జగనన్న ఉన్నాడు ఇల్లు కట్టించుతాను ఆ భరోసా ఉందే. జగనన్న ఉన్నాడని వాళ్ళు మహిళలందరూ కూడా చెప్పుకుంటున్నారు. ఒక పద్ధతి ప్రకారం ఒక ఆస్తిని ఈరోజు భారతదేశ చరిత్రలో కానీ ప్రపంచ చరిత్రలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఇళ్ల నిర్మాణంలో ప్రథమ స్థానంలో ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 27వ స్థానంలో ఉంది. ఈ రోజు ప్రథమ స్థానంలో గతంలో యూపీ ఉంటే యూపీని కూడా దాటి ఈరోజు మనం ప్రథమ స్థానంలో రావడం జరిగింది.